అందరికీ నమస్కారం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ రోజుతో 100 రోజులు నిండుతూ ఉంది. రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సందర్భంగా 100 రోజుల్లో 6 గ్యారంటీలు, 13 హామీలు అమలు చేస్తామని, బాండ్ పేపర్ల మీద నోటరైజ్డ్ డాక్యుమెంట్లు చేసి ఇంటింటికి పంచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తన మాట నిలుపుకోలేకపోయింది. రాష్ట్ర ప్రజల్ని దారుణంగా మోసం చేసింది. 100 రోజుల పాలన 3 విచారణలు, 6 వేధింపులు అన్నట్టుగా సాగింది. ప్రమాణ స్వీకార చేసే ముహూర్తం మాత్రం ముఖ్యమంత్రి గారు 2 రోజులు ముందుకు జరుపుకున్నారు. ఆ రోజు ఏం చెప్పారంటే, డిసెంబర్ 9వ తేదీ సోనియాగాంధీ జన్మదినం రోజు ప్రమాణ స్వీకారం చేస్తాను, నా మొదటి సంతకం 2 లక్షల రుణమాఫీ మీదనే ఉంటుందని, ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని బహిరంగ వేదికల మీద ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకార సమయాన్ని మాత్రం 2 రోజులు ముందుకు జరుపుకున్నారు. హామీలు అమలు చేయమంటే మాత్రం అది వెనక్కు జరుపుతూ ఉన్నారు. కుర్చీని ఎక్కడంలో, గద్దెని ఎక్కడంలో మాత్రం 2 రోజులు ముందుకు జరుపుకున్నారు. ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయమంటే మాత్రం దాటవేస్తున్నారు. వారు అనేక విషయాలు చెప్పారు. గ్యారంటీలకు మొదటి క్యాబినెట్లోనే చట్టబద్ధత చేస్తామని చెప్పి మాట తప్పింది కాంగ్రెస్ పార్టీ. ప్రతిరోజు ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ప్రజా దర్బార్ అన్నారు, చేయించారు, పూటకో మాటతో ప్రజల్ని మభ్యపెడుతున్నారు. ప్రగతి భవన్ను కూలుస్తాం, నాలెడ్జ్ సెంటర్ను ఏర్పాటు చేస్తామన్నారు, విలాసవంతమైన సౌకర్యాలు అన్నారు. కానీ ఈరోజు చూస్తే ఉప ముఖ్యమంత్రి గారే అందులో ఉంటున్నారు. అసెంబ్లీను సందర్శించిన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ స్వరూపాన్నే మార్చేస్తాం 3 నెలల్లో అన్నారు. తట్టెడు మట్టి కూడా తవ్విన పరిస్థితి లేదు. రైతు భరోసా ఇస్తున్నామని అంతర్జాతీయ వేదికలపై గొప్పలు చెప్పుకున్నారు. రైతు బంధునే ఇలా మొదలుపెట్టి 100 రోజులైనా పాతది కూడా ఈరోజుకు పూర్తి చేయలేకపోయినారు. పాలనలోకి రాగానే రైతు రుణమాఫీ అన్నారు, దానిపైన అతి గతి లేదు, ఒక్క అడుగు కూడా ముందుకు పడ్డ పరిస్థితి లేదు. ఆసరా పెన్షన్లు పెంచుతామన్నారు, ఉన్న పెన్షన్లే సరిగా ఇవ్వడం లేదు. కేసీఆర్ గారు తెలంగాణ పరువు పెంచే ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డి గారు మాత్రం కరువు పెంచడంలో పోటీ పడుతున్నారు. దేశమంతా కరువు ఉందనే చేతగాని మాటలు చెప్తూ రైతుల నోట్లో మట్టి కొడతా ఉన్నారు. కేసీఆర్ గారి హయాంలో పచ్చటి పంట పొలాలు కనిపిస్తే 10 ఏళ్ల తర్వాత రైతులు తమ పంట పొలాలలో మంటలు పెట్టుకునే పరిస్థితులు ఈ రాష్ట్రంలో కనబడతా ఉన్నాయి. కేసీఆర్ గారు వ్యవసాయాన్ని శిఖరాగ్రంలో నిలబెడితే రేవంత్ రెడ్డి గారు శిథిలావస్థలోకి చేరుస్తున్నారు. కేసీఆర్ గారి హయాంలో త్రాగునీటికి సాగునీటికి లోటు లేని పరిస్థితి ఉంటే ఇలా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలనలో కన్నీళ్లకు కొరత లేని పరిస్థితి కనబడతా ఉంది. మిషన్ భగీరథ ఇంటింటికి నీళ్ళిచ్చే పథకం కేసీఆర్ గారు తీసుకొస్తే రేవంత్ రెడ్డి గారి రాజ్యంలో మళ్ళీ ఖాళీ బిందెల ప్రదర్శన కనబడతా ఉంది. స్వయంగా ఆయన నియోజకవర్గం కొడంగల్లోనే కనబడ్డది. నిన్నెవరో ఖమ్మం నుంచి వచ్చి చెప్తా ఉన్నారు.